ఏలూరు జిల్లా పోలవరం పోలవరం డిఎస్పీగా సబ్ డివిజన్ పరిధిలో కె లతకుమారి చేసిన సేవలు మరువలేనివని పలువురు అభివర్ణించారు. పోలవరం డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించి పెద్దపురం డిఎస్పీగా బదిలీపై వెళ్తున్న కె లతకుమారికి పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం స్థానిక రివర్ ఇన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ లోని సిఐలు ఎస్ఐలు నాయకులు సర్పంచులు పోలీస్ సిబ్బంది ప్రజలు డిఎస్పీ లతా కుమారికి సాల్వలు కప్పి ఘనంగా సన్మానించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా వరదలు మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో డిఎస్పీ లతా కుమారి ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. గిరి నేస్తం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను అందజేసి విద్యార్థులను ప్రోత్సహించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్నారు. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా లా అండ్ ఆర్డర్ ను సక్రమంగా నిర్వహిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించే విధంగా విద్యార్థులకు ప్రోత్సాహం పుస్తకాలు పంపిణీ మహిళలకు భరోసా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులు మేకల హనుమంతరావు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు ఐటీడీఎస్ సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ పోలవరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సొబ్బన రాజశేఖర్ బాబు క్లబ్ సభ్యులు ఉప సర్పంచ్ కొరసిక శ్రీనివాస్ పొడుం శ్యామ్ కుమార్ పలువురు నాయకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాకే తెలియదు అనుకుంటే మా యూనిట్ ఆఫీసర్కి అసలు నాలెడ్జ్ లేదు. వేలేరుపాడులో లోపలికి వెళ్తున్నాం, రుద్రం కోటకి ఎక్కాం, మా ఎస్ఐ వేలేరుపాడు ఎస్ఐ లేడు, పాత ఎస్ఐ లేడు. చాలా ఒక ఊరు ఉండిపోయింది. ఒక బోట్ ఉంది, పెద్ద బోటు, ఆయన ఎక్కేశారు. ఇంకా నాకు ఎక్కడ అప్పలా, నాకైతే భయం వేస్తుంది. నాకు తెలిసిన గోదావరి మన బట్సీం గోదావరి, అసలు గోదావరి వేలేరుపాడు దగ్గర ఉన్న వరద గోదావరిని చూస్తే భయం వేసింది. ఇంకా ఎస్పీ గారే మళ్ళీ ఇలాంటి ఆఫీసర్ మళ్ళీ మాకు దొరుకుతారా? వజ్రం వజ్రం కంటే మిన్న మా మేడం గారు ఇది పొగడత కాదు, వచ్చిన కానీ వచ్చినాడు ఎలాగైతే ఉన్నారో రేపు ఇవాళ బయటకు వెళ్ళి ఇంకో ఊళ్ళో చేరిన అదే ఆవిడ మీద మాకు అపేక్ష ఏర్పడింది. ఇచ్చేదంటే ఇంత చక్కటి మనిషి మళ్ళా మాకు దొరుకుతా, మాకు డిఎస్పీ గారు అనే బాధ పూర్తిగా ఉందండి. సరే తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలవరానికి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన తప్పిదాల వలన రింగ్ బాండ్ కాంక్రీట్ వాల్ అవ్వలేదు. ఆ విషయంలో ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, కట్ అయిపోద్దో కట్ట ఒక్కసారిగా కట్ అయిపోతే మొత్తం పోలవరం గ్రామం అంతా ఒక్కసారిగా ములిగిపోయి జనం ఏమైపోతారని ఈ 4 సంవత్సరాలు అంటే 2000